దేశంలో దాదాపుగా 23% మంది చిట్టితల్లులు స్కూల్ చదువులు ఆగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఈ ఋతుక్రమం సమయంలో ఈ మెన్స్ట్రుయేషన్ ఫ్లో సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో కూడా స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు మారాలి, ఈ చిట్టితల్లులకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా వీరికి ఉపయోగకరంగా ఉండాలి, బాగుండాలి అని చెప్పి ప్రతి అడుగులో కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇందులో భాగంగానే నాడు నేడు పథకంలో పథకం ద్వారా బాత్రూములు ఇంప్రూవ్ చేయడం అయితే ఇంప్రూవ్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే విత్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, విత్ క్లీన్ వాటర్ ఇన్ ద బాత్రూమ్స్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ ఇంప్రూవైజేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం స్వేచ్ఛ పేరుతో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్న ఈ కార్యక్రమం కూడా అందులో భాగంగానే జరుగుతూ ఉంది. దేవుడి దృష్టిలో, దేవుడి సృష్టిలో భాగమైన ఈ ఋతుక్రమానికి సంబంధించిన అంశాలను పిల్లలు ఎదుర్కొనే సమస్యలను వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం ఒక తప్పు అన్నట్టుగా పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి పోయి ఇటువంటి విషయాలలో ఆ చిట్టితల్లులకు తగినంత ఎడ్యుకేషన్ కూడా ఇవ్వగలగాలి. ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, వారితో పాటు మన గ్రామ సచివాలయంలో మనం ANMలుగా నియమించిన ఆ ANM నర్సులు, వీళ్ళందరూ కూడా మహిళా టీచర్లు అందరూ కూడా అవగాహన కార్యక్రమం కూడా చేపట్టి ఈ పిల్లలకు ఎడ్యుకేట్ కూడా చేయాలి. ఇందులో భాగంగానే మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, వారితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రామ సచివాలయంలో ఉన్న ANMలు, వీళ్ళందరూ కూడా భాగస్వాములై, వీళ్ళందరూ కూడా నెలకొకసారి ఈ 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుతూ ఉన్న ఈ పిల్లలకు ఒక ఓరియంటేషన్, ఒక అవగాహన కార్యక్రమం నెలకొకసారి ఖచ్చితంగా జరిగిచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకోవాలి. ఈ నెలకొకసారి జరిగే ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో మనం నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ ఉన్న మహిళా అధ్యాపకురాలే కాక ANMగా మనం గ్రామ సచివాలయంలో నిలబెట్టిన మనం ఉద్యోగంలో పెట్టిన ANMే కాక ఈ నెలకొకసారి ఇచ్చే ఈ ఓరియంటేషన్లో అదే గ్రామ సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ కూడా వీళ్ళతో ఈ ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగం కావాలి అని చెప్పి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓరియంటేషన్ అనేది ఇచ్చినప్పుడు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి, వీటికి సంబంధించిన అనే అంశాల మీద కూడా చెప్పడమే కాకుండా ఈ మహిళా పోలీసు దిశ యాప్ డౌన్లోడ్ విషయాల గురించి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలా అన్న దాని మీద కూడా అవగతం ఇస్తుంది.
అదే కాకుండా దిశ యాక్ట్ గురించి కూడా అవగాహన ఇచ్చే విధంగా వీళ్ళందరికీ అర్థమయ్యే విధంగా అవి కూడా ఆ విషయాలు కూడా చెప్పే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఈ మూడు డిపార్ట్మెంట్లు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క స్కూల్లోనూ చేపట్టాలి ఈ కార్యక్రమాన్ని. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ప్రతి జిల్లాలోని జేసీ ఆసరా ప్రతి జిల్లాలోని జేసీ ఆసరా పర్యవేక్షణ కూడా జరగాలి. ఖచ్చితంగా ప్రతి నెల ఈ కార్యక్రమం జరిగేట్టుగా ప్రతి నెల ఈ ఓరియంటేషన్ కూడా ఇచ్చేట్టుగా. ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న ఈ స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల మంది పైగా ఉన్న 7వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉన్న ఈ టీనేజ్ పిల్లలందరికీ కూడా దాదాపుగా 32 కోట్ల రూపాయల వ్యయంతో నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు అన్నింటిలోనూ కూడా 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉన్న దాదాపుగా 10 లక్షల పైచిలుకు ఉన్న ఈ చిట్టి తల్లులందరికీ కూడా ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్కు చెందిన విస్పర్ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్సే కాకుండా ఇంకొక ప్రఖ్యాత కంపెనీ కూడా యూపీ గోరఖ్పూర్కు చెందిన 9 ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంకొక ప్రఖ్యాత బ్రాండును కూడా తీసుకొచ్చి వీళ్ళు ఈ నాణ్యమైన ఈ బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్స్ను ఒక్కొక్క చిట్టి తల్లికి నెలకు పది చొప్పున ఏడాదికి 120 శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందజేయడం కూడా జరుగుతుంది. సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు స్కూల్స్లో సెలవులకు ముందే ఒకేసారి ఆ సమ్మర్ హాలిడేస్కి సరిపోయింది కూడా ముందే ఇచ్చేస్తారు. ఈ స్వేచ్ఛ ఈ పథకం అమలు కోసం ప్రతి పాఠశాల మరియు కళాశాలలో ఒక నోడల్ అధికారిగా ఒక మహిళ అధ్యాపకురాలిని నియమిస్తూ ఉన్నాం. షీ విల్ బీ హోల్డింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ దిస్ ప్రోగ్రామ్ గోస్ త్రూ. ఒక మహిళ అధ్యాపకురాలిని నోడల్ ఆఫీసర్గా ప్రతి స్కూల్లోనూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు నియమిస్తూ ఉన్నాం. వినియోగించిన శానిటరీ నాప్కిన్లను కూడా ఎలా డిస్పోజ్ చేయాలి, అంటే ఎన్వైరన్మెంట్కి కూడా నష్టం జరగకుండా ఇవి ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాల మీద కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడమే కాకుండా ఎలా డిస్పోజ్ చేయాలి వీటిని అనే వాటి మీద కూడా అవగాహన కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ వినియోగించిన శానిటరీ నాప్కిన్లను సురక్షితంగా డిస్పోజ్ చేసేందుకు వాటిని భస్మం చేసి పర్యావరణ రహితంగా మార్చేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 6417 ఇన్సినరేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంట్లో మున్సిపాలిటీస్లో అయితే సపరేట్గా డస్ట్బిన్లను కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్కూల్స్లో కూడా బాత్రూములలోనే ఇన్సినరేటర్ కూడా పెట్టడం కూడా జరిగింది. సో డిస్పోజల్ ఎలా చేయాలి అనేది కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వాటి మీద కూడా అవగాహన కూడా ఖచ్చితంగా నోడల్ ఆఫీసర్గా నియమించబడిన మహిళ అధ్యాపకురాలు ఖచ్చితంగా వాటి మీద కూడా అవగాహన కల్పించాలి. ఇక్కడ నుంచి ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో ఇవి గ్రామ స్థాయిలో కూడా
ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఇది ఉపయోగపడేలా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవి తక్కువ ధరకే ఇదే నాణ్యమైన ఈ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఈ శానిటరీ నాప్కిన్స్ తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చే దానికోసం వైఎస్ఆర్ చేయూత దుకాణాల ద్వారా వీటిని విక్రయించే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం ఇవి ఆ దుకాణాల్లో తక్కువ ధరకే ఇవి అందుబాటులోకి కూడా వస్తాయి దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది చేయూత షాపుల్లో నడుపుతా ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థికంగా వాళ్ళకు కూడా ఇంకొక వనరు కూడా లభిస్తుంది రాష్ట్రవ్యాప్తంగా 56703 ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లల్లో మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ దిశగా ఇప్పటికే అడుగులు వేస్తూ నిరంతర నీటి సరఫరాతో కూడిన బాత్రూములను కూడా ప్రత్యేకంగా చిట్టితల్లల కోసం ప్రత్యేకంగా కూడా నిర్మిస్తూ ఉన్నాం ఇది ఇప్పటికే కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ నాడు నేడు కింద 15715 పాఠశాలల్లో బాలికల టాయిలెట్ల నిర్మాణం కూడా పూర్తయింది జూలై 2023 నాటికి అన్ని పాఠశాల నిర్మాణం కూడా పూర్తి చేసి ఆ టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేకంగా హెడ్ మాస్టర్స్ తో కూడిన పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసి వీటిని మేనేజ్మెంట్ కోసం అదే పనిగా కూడా పెట్టడం కూడా జరుగుతూ ఉంది మహిళా సాధికారతలో దేశంలో 28 రాష్ట్రాల కంటే ముందున్నాం వైఎస్ఆర్ అమ్మఒడి అయితేనేమి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అయితేనేమి వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు అయితేనేమి వైఎస్ఆర్ చేయూత అయితేనేమి వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలు అయితేనేమి వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం అయితేనేమి ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా కూడా అక్క చెల్లెమ్మల పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి ఎవరికైనా కూడా ఈ 2.5 సంవత్సర పరిపాలనలో మన ప్రభుత్వ పరిపాలన చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది చరిత్రను మార్చే శక్తి మన రాష్ట్రంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలకు ఉంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది